మీనరాశి నవంబర్ రెండు వేల ఇరవై రెండు మీనరాశి మీన నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తీరుతాయి బంధువుల సలహాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ విద్యావకాశాలు సంతృప్తినిస్తాయి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో కళారంగ వారికి అవార్డులు రావచ్చు ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ వారిగా మీరు రెండవ వారం వరకు మంచి సమయాన్ని చూస్తారు మూడవ వారం నుంచి మీ ప్రాజెక్టు లేదా అదనపు బాధ్యతలను పూర్తి చేయడానికి మీరు ఓవర్ టైం పనిచేయాల్సి రావచ్చు ఈ నెలలో స్థానం లేదా స్థలంలో కొంత మార్పు కూడా ఉంది ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి అది వారి పనిని కూడా పూర్తి చేయడానికి దారి తీయవచ్చు ఆర్థికంగా ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుంది ఎందుకంటే మీరు మీ ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు కానీ అదే సమయంలో మీరు వినోదం లేదా పిల్లల ఆరోగ్యం రుణ చెల్లింపు కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు ఈ నెల మొదటి రెండు వారాల్లో ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ మాసం బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు ఈ నెలలో చర్మం కళ్లకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ సహచరుడికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామి ఆర్థిక లాభాలు మీ కెరీర్లో మెరుగుపడతారు మీ అత్తమామలకు కొన్ని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వ్యాపారులకు ఈ నెలలో సాధారణ వ్యాపారం కంటే తక్కువగా ఉంటుంది మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు తక్కువ రాబడిని పొందవచ్చు కాబట్టి మీరు దీనిపై దృష్టి పెట్టాలి సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో భాగస్వామ్య టైఅప్లకు ఇది మంచి నెల కాదు విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది వారు పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుంచి కొంత మద్దతు పొందుతారు వారు కోరుకున్న ఇన్స్టిట్యూట్ లో ప్రవేశం కూడా పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాన్ని సాధించడానికి కష్టపడాలి వదులుకోకుండా కష్టపడాలి ఆరోగ్యపరంగా ఈ నెల బాగానే ఉంటుంది కానీ మీకు కళ్ళు చర్మానికి సంబంధించిన కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ నెల మూడవ వారం నుంచి మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది కుటుంబ పరంగా ఈ మాసం బాగుంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మీ జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి పెరుగుదల ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా దానిని విస్తరించాలనుకునేవారు ఈ నెలలో దానికోసం పనిచేయడం ప్రారంభించవచ్చు విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుంచి కొంత మద్దతు లభిస్తుంది వారు కోరుకున్న సంస్థలలో ప్రవేశం పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితం పొందడానికి ఎక్కువగా కృషి చేయాలి కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉన్నాయి క్రీడారంగంలోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి ఇరవైవ తేదీ తర్వాత ఆర్థిక పరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు కుటుంబ సంతోషాలు ఉన్నాయి ఆశించిన విధంగా స్థానచరణం పొందుతారు అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు ఈ మాసంలో తలపెట్టిన ప్రతి కార్యం ఆలోచన లాభిస్తాయి గతకాలపు సమస్యలు తొలుగుతాయి కార్యసిద్ధి ఆర్థిక అభివృద్ధి ఏర్పడతాయి వృధా ధన వ్యయం తగ్గుతుంది చేతిపై ధనం నిలుస్తుంది శారీరక స్వస్థత ఏర్పడుతుంది గృహ సంబంధ లేదా భూసంబంధ స్థిరాస్తి లాభం ఏర్పడుతుంది వివాదాలు తొలగిపోతాయి అరుదైన అవకాశాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పరుస్తాయి వ్యాపారవేత్తలు ఈ నెలలో సాధారణంగా చేసే వ్యాపారం కంటే తక్కువ వ్యాపారాన్ని చేస్తారు మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు తక్కువ రాబడిని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీనిపై దృష్టి పెట్టాలి సరైన పరిశోధన లేకుండా ఏ రకమైన పెట్టుబడిని పెట్టకండి భాగస్వామ్య సంబంధాలకు ఇది మంచి నెల కాదు ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో భాగస్వామ్య సంబంధ ఒప్పందాలు చేసుకోకపోవడం మంచిది అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యం జీవిత భాగస్వామి మూలక ధనలాభాలు మాసం మొత్తం మీద ఉద్యోగ జీవనం సామాన్యంగా ఉంటుంది ఈ మాసంలో కూడా గత మాసపు అనుకూల ఫలితాలు కొనసాగుతాయి ఈ మాసం వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మానసిక ధైర్యం ఏర్పడుతుంది ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతితో బాధపడతారు కుటుంబంలో అనవసరమైన కలహాలు ఏర్పడి అపకీర్తి పొందుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణాలు తీరుతాయి ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తవుతాయి మిత్రులు ఆప్తులతో ఆనందాన్ని పంచుకుంటారు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది గత సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం కొంత మందగిస్తుంది ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలు క్రమేపీ తీరుతాయి ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు సోదరులతో సఖ్యత నెలకొంటుంది వాహన సౌఖ్యం వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది రాజకీయ వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి వ్యయ ప్రయాసులు తప్ప వ్యవహారాలు ముందుకు సాగవు అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది సన్నిహితులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా మారుతుంది రుణయత్నాలు ముమ్మరం చేస్తారు ఓర్పు నేర్పుతో వ్యవహరించడం మంచిది ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి నిరుద్యోగులకు ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉండవచ్చు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మిదపడే అవకాశం కళారంగం వారికి కొత్త చిక్కులు చేపట్టే పనుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది నూతన వస్తువులను కొంటారు మీ అధికార పరిధి పెరుగుతుంది మొహమాటాన్ని దరిచేరనియకండి బంధువులతో వైర సూచన ప్రయాణాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం మనోబలంతో అనుకున్నది సాధిస్తారు చైతన్యవంతమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సొంతమవుతాయి చేపట్టిన పనులు శాశ్వత విజయాన్ని అందిస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి సూర్యస్థుతి మేలు చేస్తుంది ఈ మాసంలో తలపెట్టిన ప్రతి కార్యం ఆలోచన లాభిస్తాయి గత కాలపు సమస్యలు తొలుగుతాయి కార్యసిద్ధి ఆర్థిక అభివృద్ధి ఏర్పడతాయి వృధా ధన వ్యయం తగ్గుతుంది చేతిపై ధనం నిలుస్తుంది శారీరక స్వస్థత ఏర్పడుతుంది గృహ సంబంధ లేదా భూసంబంధ స్థిరాస్తి లాభం ఏర్పడుతుంది వివాదాలు తొలగిపోతాయి అరుదైన అవకాశాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పరుస్తాయి వ్యాపారవేత్తలు ఈ నెలలో సాధారణంగా చేసే వ్యాపారం కంటే తక్కువ వ్యాపారాన్ని చేస్తారు మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు తక్కువ రాబడిని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీనిపై దృష్టి పెట్టాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి